ఉపాధి హామీ పనికి హాజరు కాని వారికి మాస్టర్ వేయరాదు అని ఎంపీడీఓ ఎస్ కనకదుర్గ భవాని తెలిపారు. నెల్లూరు జిల్లా వెంజమూరు మండలంలోని జనార్దనపురంలో ఏర్పాటు చేసిన స్వయం శక్తి గ్రూప్ సభ్యుల సమావేశానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఉపాధి హామీ పనికిరాని వారి పేర్లు మాస్టర్లలో ఉండకూడదన్నారు. పనికిరాని వారి పేర్లు మాస్టర్లలో నమోదు చేయడం వలన కష్టపడిన వారు ఫలితం సరిగా పొందలేరన్నారు. వచ్చిన వారు మాత్రమే పనిచేస్తే తగిన ఫలితం వస్తుందని తెలిపారు. చిన్న ఉద్యోగమైన ప్రభుత్వం ద్వారా జీతం పొందుతున్న వారు ఉపాధి పనికి రాకూడదని వారి జాబ్ కార్డు రద్దు చేయాలన్నారు. దీనికి బదులుగా వారి ఇంట్లోనే సభ్యులను ఆ గ్రూపులో చేర్చి పని చూపాలన్నారు. అనంతరం ఇటీవల జరిగిన బహిరంగ చర్చ వేదిక సమయంలో ఆగమ ఉపాధి హామీ పనుల్లో వెలుగు చూపిన లోపాలను వివరిస్తూ వారికి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి శ్రీనివాసరెడ్డి, ఇన్ఛార్జ్ ఎంపీడీఓ రవికుమార్, స్వయం శక్తి సంఘాల సభ్యులు, క్షేత్ర సహాయకులు సురేష్ తదితరులు ఉన్నారు. వింజమూరు మండలంలో జనార్దనపురం చాపలకొండ గ్రామ పంచాయతీలో మనకి చాపలకొండ ఎంఐ ట్యాంకులకి గ్రామ కలనగా ఎంపిక కావడం జరిగింది. దాని యొక్క పనిని ఒకసారి మంజూరైనటువంటి పనిని ప్రారంభింపచేయడానికి మరియు ఇక్కడ ఉండేటటువంటి శ్రమశక్తి సంఘాలతో ఒకసారి సమావేశం ఏర్పాటు చేయడం కోసం మా జనార్దనపురం గ్రామంలో ఈ శ్రమశక్తి సంఘాల్లో ఉండేటటువంటి సభ్యుల చేత సమావేశం ఏర్పాటు చేశాము. వారికి ఇటీవల జరిగినటువంటి సోషల్ ఆడిట్ నందు ఈ గ్రామ పంచాయతీ నందు చిన్న చిన్న మిస్టేక్స్ జరిగినందువలన వాళ్ళందరికీ కూడా ఒక అవగాహన కల్పించడం కోసం ఈ గ్రామ సభ ఏర్పాటు చేయడం జరిగింది. గ్రామ సభ అంటే ఈ శ్రమశక్తి సంఘాలతో సభ్యులతో మాత్రమే ఇది గ్రామ సభ. అదేవిధంగా ఈ గ్రామ కొలనకు సంబంధించి మన మండలానికి 1,11,00,000 రూపాయల వరకు మనకు మంజూరు చర్యలు తీసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా 5,65,000 రూపాయలతో ఎన్ఆర్ఐ చేసినందు మంజూరై ఉన్నది. ఈ పనిని కూలీలే చేయాలి కాబట్టి వాళ్ళకి ఒక అవగాహన ఇది చేసుకున్నందువల్ల వచ్చేటటువంటి ఉపయోగాలని మనం తెలియజేయడం జరిగింది. అదేవిధంగా మనకి ఈ పర్యాటక రంగ అభివృద్ధిలో భాగంగా ఈ చెరువుని ఎంపిక చేస్తున్నారు కాబట్టి అటు ఆయకట్టుదారులైనటువంటి రైతులకి ఉపయోగకరంగా ఉంటుంది మరియు ఊరినందు ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని ఏర్పాటు చేయడానికి కూడా మంచి అవకాశం ఉంచున్నది. ఇరిగేషన్ అధికారులు మరియు ఎన్ఆర్జిఎస్ యొక్క సిబ్బందితో కలిసి ఈ పనిని రెవెన్యూ అధికారులు మొత్తం కూడా సంయుక్తంగా కలిసి చేయాల్సినటువంటి పని కాబట్టి గ్రామస్తులకి ఒక అవగాహన ఏర్పాటు చేయడం కోసం ఈ సమావేశంలో ఎటువంటి అవకతవకలు లేకుండా ఉండేటట్టుగా తమ చర్యలు తీసుకోవడానికి ఈ సమావేశాన్ని అవగాహన కోసం ఏర్పాటు చేయడమే.